ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ సుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం, ఆషాఢమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ పంచమి, పునః ప్రయత్నాలకి పనికి వస్తుంది. సామాన్య కార్యక్రమాలకి జయప్రదమైనటువంటి రోజు. అలాగే ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి పెసలు దానం, అలాగే గోదానం వంటివి బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత కఠిన సమస్యలకు పరిష్కారాలకే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ శతభిష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. కన్యాక్షేత్రంలో ఉండేటువంటి రాహు మహావిష్ణువుతో సమానం కాబట్టి ఇది ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో మానసిక ధైర్యం సన్నగిలుతుంది. చేపట్టేటువంటి వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపార ప్రతిబంధకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. విశేషమైనటువంటి వస్తు సేకరణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో ముగుస్తాయి. విద్యా సంబంధిత విషయాలు బాగా అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం లేదా వినటం వంటివి ఉత్తమ ఫలితాలను కలిగించి విఘ్నాలని దూరం చేసి విజయాలని దగ్గర చేస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. సోదర ప్రేమ లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యాబలం కొనసాగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి చేకూరుతుంది. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు ఈరోజు మీకు మనోబలాన్ని పెంచుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. తద్వారా పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాత పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. పరిష్కారాలకి నోచుకునేటువంటి సమస్యలు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో
ఆధిక్యత కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈశ్వర స్తుతి ఈరోజు మీకు మేలును కలిగిస్తుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ది పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల పరిస్థితుల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలను చవిచూస్తారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. చిరాకు పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పూజలు ఉత్తమమైనటువంటి అభివృద్ధిని ఆర్థికంగా కలిగిస్తుంది. చిరాకుల్ని దూరం చేస్తుంది. ఉద్యోగ పునః ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపార రీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూలత వ్యాపార రీత్యా కూడా కొనసాగుతుంది. నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. కుటుంబ పరిస్థితుల్లో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. శత్రువులపై విజయాలు సాధించలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ గురు అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం కార్యసిద్ధిని కలిగిస్తుంది. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చన కార్యక్రమాలు మనోబలాన్ని పెంచి విజయాల్ని దగ్గర చేస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కుటుంబ సఖ్యతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు తద్వారా విజయాలకు ఉపకరిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మనోధైర్యాన్ని పెంచి గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆలస్యంగానైనా సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు బాగానే కలిసి వస్తాయి. అనుకూల మార్పులు ఆకస్మికంగా తారసపడతాయి. వ్యాపార ప్రతిబంధకాలని స్వతంత్ర నిర్ణయాలతో ఎదుర్కోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ఉత్తమం. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు, అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాన్ని దూరం చేస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద మంచంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన చిన్నపిల్లల్లో ఉండేటువంటి ఆకలి లేమి సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ పిల్లలకి ఆకలి లేదు అనేటి కంప్లైంట్ లేని ఇల్లు ఉండదేమో. ప్రతి ఇంట్లోనూ అందరూ చెప్పేట మాట పిల్లలకి ఆకలి ఎట్టలేదు తింటలేదు అని చెప్పి. అయితే చాలాసార్లు ఏంటంటే పిల్లలకి ఏదో అనారోగ్యం వల్ల ఆకలి లేకపోవడం అనేటువంటిది చాలా తక్కువ. ఏదో కొద్ది మందిలో మాత్రమే ఏదైనా సమస్య ఉండేందుకు అవకాశం ఉంటుంది. చాలా వరకు వాళ్ళకి అంటే తినేటువంటి ఆహార పదార్థం మీద ఆసక్తి లేకపోవడమే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇతర కారణాలు అంటే అనారోగ్య కారణాలను చూసినట్టయితే కనుక పిల్లలకి కడుపులో ఏవైనా పురుగులు పావులు ఉన్నట్టయితే కనుక కొంతమందిలో అతిగా ఆకలి ఉంటుంది, కానీ కొంతమందిలో ఈ ఆకలి లేమైనటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకి ఏదైనా కొంచెం బాగా తీవ్రంగా జలుబు కానీ ఏదైనా ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఆకలి అనిపించదు. ఇలా ఆకలి లేకపోవడం ఏ కారణం వల్ల ఆకలి లేకపోయినా కానీ ఆ సమస్యను తగ్గించుకోవడానికి ఒక చక్కటి లేహ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ లేహ్యాన్ని తయారు చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మొదటి మూలిక ఏంటంటే పిప్పళ్ళు. పిప్పళ్ళని కొంచెం నేతిలో వేసి వేయించి బాగా పిలపిల్లాడేలాగా చేసుకుని ఆ తర్వాత చల్లారాక దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి పిప్పళ్ళ చూర్ణాన్ని 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. దీంతోపాటుగా మనకు కావాల్సినటువంటిది చక్కెర. 100 గ్రాముల పిప్పళ్ళ చూర్ణానికి 200 గ్రాముల పరిమాణంలో చక్కెరని చూర్ణంలాగా చేసి ఉంచుకోవాలి. దీంతోపాటుగా పాలు కూడా కావాలి. ఈ పాలు కూడా పిల్లలకి బలవర్ధకంగా ఉపయోగపడతాయి. అలాగే ఆకలి బాగుండడానికి కూడా బాగా సహాయపడతాయి. పాలని 400 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిః ఓం. 2 నెమళ్ళున్నాయనుకోండి, ఒక నెమలి బాగా పురివిప్పి నాట్యం చేస్తోంది, ఒక నెమలి కొంతే పురివిప్పి నాట్యం చేస్తోంది. ఆ నెమలి ఎప్పుడైనా చాలా బాగా నాట్యం చేస్తుంది ఎందుకో. అందుచేత ఈ నెమలి ఆ నెమలిని గౌరవించదు. అలా గౌరవించడం వాటికి రాదు. ఒక సింహం ఉంది, అంత మాత్రం చేత ఇంకో సింహానికి కూడా అంతే బలం ఉండాలని లేదు. ఈ సింహం కన్నా ఆ సింహం బలం ఎక్కువ. అలాగని ఈ సింహం ఆ సింహాన్ని ఏమీ గౌరవించదు. అలా గౌరవించడాలు అవి ఉండవు. ఏ ప్రాణిలోనూ ఉండదు గౌరవించడం. గౌరవించుట అన్న మాట అన్వయమయ్యేది ఎవరికంటే మనిషికొక్కడికి. అదండి అద్భుతమైన విభూతి అండి, ఈశ్వరుడిచ్చినటువంటి పరమాద్భుతమైన విభూతి. ఎప్పుడు నేను గౌరవించగలను ఇంకోళ్ళని? అసలు అవతల వాళ్ళలో ఉన్న ఓ మంచి లక్షణాన్ని నేను గ్రహించగలిగితే.
మహానుభావుడు ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేశారో తెలుసా అండి? అయినా ఆయనకి సమాజ సేవ పట్ల ఎంత నిబద్ధతో, ఎంత తాపత్రయమో, ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి. ఎవరికి పట్టిందండి ఈ రోజుల్లో? ఎవరి డబ్బు వాడు దాచుకుంటున్న రోజుల్లో తన డబ్బు అంతా తీసుకొచ్చి 10 మంది సంతోషించాలని ఊరి మీదంత ప్రేమ, పుట్టిన ఊరి మీద, ఉన్న ఊరి మీద, 2 ఊళ్ళ మీదంత ప్రేమ చూపించి ఖర్చు పెట్టేవాడు ఎవరండి అని అసలు అవతల వాడిలో ఒక మంచి గుణాన్ని గమనించారనుకోండి, అయ్యా చాలా సంతోషం అండి అని మీరు ఆయన్ని చూసి ఓ నమస్కారం చేయగలరు, ఆయన్ని అభినందించగలరు, ఆయన గురించి ఓ మంచి మాట మాట్లాడగలరు. అసలు నేను గ్రహించను అన్నాను అనుకోండి, మీరు ఎప్పుడూ గౌరవించలేదు. ఇప్పుడు మీరు గౌరవించలేదు, అవతలవాడి గౌరవానికి ఏమైనా తక్కువ వచ్చిందా? మీరు గౌరవించలేదనో 1 రూపాయి పెట్టడం మానేస్తాడా? ఆయన 1 రూపాయి పెట్టడం పెంచుతాడా? లేకపోతే మీరు సభలోకి వస్తే రావద్దంటాడా? ఏమీ లేదు, అందరికీ అవే కూర్చీ. కానీ గౌరవింపబడినవాడు కాడు గొప్పవాడు, గౌరవించడం నేర్చుకున్నవాడు గొప్పవాడు. మనుష్యుడి కాదు, మనుష్యుడు ఒక్కడే చేయగలడు. అవతలవాడిలో ఉన్న గొప్ప విషయాన్ని గమనించి తల ఉంచి నిలబడగలడయా నీ ఎందు? ఎంత మంచి గుణం ఉందయా అని. ఎంతమంది ముందు తల ఉంచాడో, ఎంతమందిని గౌరవించాడో, ఎంతమందికి నమస్కరించాడో, ఎంతమందిలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించాడో, ఇవతలవాడంత గొప్పవాడని గుర్తు. వీడి చేత కానివాడు కాదు, వీడంత గొప్పవాడు ఇంకొకడు లేడు, అంతకన్నా గొప్పతనం ఇంకోటి ఉండక్కర్లా. కాదు ఆయన అండి, మనకి తెలుసు. మీకు సంగతి తెలుసా? మీరు అనుకుంటున్నారు నేను విషయం చెప్తే మీరు తెల్లబోతారు అన్నాను అనుకోండి, మీకు మిగిలినవి అక్కర్లేదు, అదొకటే కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒకటి ఉంటుంది, ఏదో అక్కర్లేని ఓ చిన్న విషయం ఏదో. ఎప్పుడో 1973లో ఆయన ఏం చేశాడో తెలుసండి మీకు? నీకు ఎందుకది అది పట్టుకుంటాడు. ఎందుకని అంటే గౌరవించకుండా ఉండడానికి ఏం చెయ్యొచ్చు అది వెతుక్కుంటాడు. అప్పుడు మిగిలిన ప్రాణులకు లేని విభూతి నీకు ఈశ్వరుడు ఇచ్చింది, నువ్వేం చేసుకుంటున్నట్టు? ఎంతమందిని గౌరవించావు చెప్పు, అది నీ జీవితానికి హుందాతనం. మిగిలిన ఏ ప్రాణి గౌరవించదు, ఒక్కడివే గౌరవించగలం. ఎంత గొప్ప అండి. కొంత కొంతమంది జీవితాలు పరిశీలిస్తే ఆశ్చర్యపోతాం. నాకు ఇప్పటికీ అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి శాస్త్రవేత్తలు, నేను హైదరాబాద్ వెళ్తే ఒకరిద్దరు నాకు కనిపిస్తుంటారు. కనిపించినప్పుడు వాళ్ళు నాతో ఓ మాట అంటారు, కోటేశ్వరరావు అబ్దుల్ కలాం గారిలో ఒక అద్భుతమైన గుణం ఉంది, ఆయనతో కలిసి పనిచేశాం కాబట్టి మాకు తెలుసు అంటారు. అతను బాగా పని చెయ్యలేనివాడు కానివ్వండి, ఏమయ్యా అలా చేసావు అనరండి కలాం గారు. ముందు ముట్టుకుంటారు భుజం మీ చెయ్యేసి, వెరీ గుడ్ చాలా బాగా చేసావయ్యా, కానీ కొంచెం ఇది ఇలా చెయ్యి, ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటావు, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్ అంటుంటారండి. అసలు ఎవడి గురించి తక్కువ చేసి మాట్లాడరు. రామాయణంలో రాముడి గొప్పతనం అంతా అదే కదండి, 24,000 శ్లోకాల మొత్తం మీద వీడు పనికిమాలిన వాడని ఒక్కడి గురించి అనలేదు, అందరూ పనికొచ్చేవాళ్ళే. అసలు పనికిరాని వాడిని ఈశ్వరుడు ఎందుకు సృష్టిస్తాడు? అది రాముడి సిద్ధాంతం. అందుకే రాముడికి లోకమంతా గౌరవించింది, చెట్లు కూడా అకాలంగా పూసాయి. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ అటువంటిది అందరి మీద. ఇది శంకర భగవత్పాదులు అడుగుతున్నారు. ఈ గౌరవించగలిగిన లక్షణం మనిషికి ఉంది, ప్రేమించగలిగిన లక్షణం మనిషికి. దయా అన్న మాటకు అర్థం ఏమిటంటే కరగుట. ఎందుకు కరగాలి అంటే దీనికి ప్రారంభం పూర్వం నేర్పేవారు. ఇది ఎందుకు కరుగుతారంటే అవతల వాళ్ళ సంతోషం చూసి తాను సంతోషించడం. పూర్వం ఇంట్లో ఓ శుభకార్యం ఉందనుకోండి, ముందు ఏం వండుదాం అన్నప్పుడు వీళ్ళకి సౌకర్యం కాదు, పప్పు పులుసు వండేస్తే తేలిక అయిపోతుంది కాదు. వచ్చిన వాళ్ళకి ముక్కల పులుసు చాలా ఇష్టం. మీరు రేపు పొద్దున్న వెళ్ళి బెండకాయలు, దోసకాయలు, ఆనపకాయ పట్టండి, కొత్తిమీర వేసి ముక్కల పులుసు పెడితే ఆయనకి ఎంత ఇష్టం. ఈయన పొద్దున్న వెళ్ళి తేవడం ఎందుకు, ఆవిడ అంత కష్టపడి వండడం ఎందుకు? అంత కష్టపడి ముక్కల పులుసు పెట్టి కందిపప్పు వండి కూర వండి ప్రేమగా ఇన్ని వండి పెట్టుకుని వచ్చినవాడు కూడా బుచ్చి బుచ్చి బువ్వలు తినేవాళ్ళు కాదు, చక్కగా కడుపు నిండా వాళ్ళు తింటూ ఉంటే ప్రేమార వడ్డించి, ఏరా కడుపు నిండా తిన్నావా, పులుసు బాగుందా, పులుసు చాలా బాగుంది పిమ్మి ఇంకొంచెం పోయి అంటే ఎంతో మురిసిపోయేవారు. ఓ పెళ్ళైతే బంధువుల్లో ఓపికన్న వాళ్ళందరూ నేను పప్పు వడ్డిస్తాను, నేను కూర వడ్డిస్తాను, నేను పెరుగు వడ్డిస్తాను, నా చిన్నతనం వరకు కూడా నాకు తెలుసు, నేను డిగ్రీ చదువుకున్న రోజులు కూడా నాకు తెలుసు, వడ్డించడానికి ఒరే కొంచెం నువ్వు బలంగా ఉంటావు అన్నం పట్టుకో అనేవారు. ఒక్కొక్క పదార్థం పట్టుకోవడానికి ఒక్కొక్క ఓపిక ఉండాలి,
వేడిగా ఉంటుంది అన్నపాత్ర. అరిటాకు చేతి మీద తీసుకుని అన్నపాత్ర పట్టుకుని ఇలా ఎడం చేత్తో పట్టుకుంటే చెయ్యి కాస్త పొడుగ్గా ఉండాలి. పొట్టి చెయ్యి అనుకోండి, అన్నం పైకి తిరిగి చెయ్యి ఏమందుతుంది? కాస్త చెయ్యి పొడుగ్గా ఉండి దాని మీద పాత్ర పెట్టుకుని ఇలా పట్టుకుని అరిటాకు మీద ఒబ్బిడిగా ఉంచుకుని గరిటితో తీసి అన్నం వడ్డిస్తే అవతలవాడు సంతోషించేలా పెట్టాలి అన్నం. అంతేగాని ఏదో 5 రూపాయలు గోడికాయ అంత అన్నం పెట్టడం విస్తరణం అలా ఉండేది కాదు. ఎంత అమరికో, ఎంత శ్రద్ధ అండి. ఒరే పప్పు విడితే వెనక నెయ్యి వెళ్ళాలి సుమా. ఒరే పప్పు వెళ్ళగానే పట్టుకుని పులుసు వెళ్ళిపో, పులుసు వెళ్ళాలి సుమా. పప్పులో పులుసు పోసుకుంటారండి, ముక్కలు వేసుకుంటారా అని అడగాలి. నువ్వు నేర్పేవారు. దాంతో ఒక ప్రేమ, అవతల వాళ్లతో అనుసంధానం. అవతలవాడు సంతోషిస్తే తాను సంతోషించడం. వంటవాడెవరో, మీరేం వండుతారో అది అందరూ వండుతున్నారండి. ఇది వండండి. ఏవో దానికి ఏవో 65, 73 దానికి కూడా ఏవో అంకెలు ఉంటాయి, అవన్నీ ఏవో వండడం. వాడెవరో వడ్డిస్తాడు, వీడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. వాడు ఎందుకు వడ్డిస్తాడు? వాడికి ఎంత ఎంత మిగిలితే అంత మంచిది. అందుకు వాడు వడ్డిస్తాడు. పాపం వాడు తప్పే ఉంది, అది వ్యాపారం వాడికి. వాడు చెప్పులు బూట్లు అన్నీ వేసుకుని చేతులకి ఏమిటో గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ చేసే డాక్టర్లు వచ్చినట్టు వస్తారు గుండెకు బేలు అనేటట్టు. వచ్చి వాడు వడ్డించా, వీడు బిక్కు బిక్కుమంటూ తింటూ ఉండా. ఆ తర్వాత వీడికి ఏదైనా కావాలంటే పెద్ద రంకె వేసి అడగాలి, 10 మందిలో బాగుండదు మనసు వచ్చి అడిగి పెడితే తిండాలి, లేకపోతే వెళ్ళడం. కొన్ని కొన్ని చోట్ల వాడి మాత్రం ఆడే పట్టుకు తిరుగుతూ ఉంటాడు బిచ్చగాళ్ళ. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు ప్రేమ? అసలు మనస్సుకి సంతోషమేది? అన్నీ ఎవడో చేస్తాడంతే, డబ్బిచ్చేస్తాం అంతే. దాంట్లో మళ్ళీ అవతలవాడు వస్తే చిన్న పార్టీ అరేంజ్ చేసామండి అంటారు. ఎందుకంటే అవతలవాడి దగ్గర వీడికి ఏదో ప్రయోజనం కావాలి. వాడు చాలా తెలివైనవాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ మధ్య అందరు ఇలాంటివి అడుగుతున్నారండి బాబు పిలిచి, మీరు ఒక్కరే అలా అడగకుండా పార్టీ ఇచ్చినవారంటాడు. వీడికి గుండుకు వేలు. అంత కృతకం అయిపోయిన తర్వాత ఇక అసలు దయా అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? అందులోనూ సర్వభూతముల పట్ల ఎక్కడి నుంచి వస్తుంది? అసలు దానికి ముందు ఓ మెట్టు ఉంటుంది. ఓ మెట్టు ఉంటే అయ్యో మా అమ్మకి ఇలా పెడదాం, తాతగారికి ఇలా పెడదాం, తాతగారికి కాళ్ళు పడదాం, మామయ్య ఇంటికి వస్తే ఇలా పెడదాం, 10 మంది ఇంటికి వస్తే వడ్డిద్దాం. వాళ్ళు వస్తున్నారు అంటే వండడానికి అంత సంతోషంగా వండి పెట్టే గుణం ఇల్లాలికి ఉండాలి. అవన్నీ ఉంటే కదూ ప్రేమ. అంటే నేను శంకరాచార్యుల వారు ఇవన్నీ చెప్పలేదు సుమా, నేను దానికి ప్రాథమికంగా మాట్లాడుతున్నాను. అందుకని శంకరులు అన్నారు, ఈశ్వర నాకు విశేషమైనటువంటి భూతదయని కటాక్షించు. ఎందుకు వస్తుంది భూతదయ? అన్ని భూతముల పట్ల నాకు దయ ఎందుకు కలుగుతుంది? నా మనసు ఎందుకు కరుగుతుంది? దాని కష్టం చూస్తే అంటే అది కష్టపడుతోందని, నా దగ్గర ఉందని, నే పెట్టగలనని నా మనసు కరిగిందనుకోండి, అది అహంకారం అవుతుంది. అప్పుడు అవినయమపనయ విష్ణు అన్వయం అవదు. వాడికి లేదు, నాకు ఉంది, నేను ఇస్తున్నాను. వాడు పాపం చదువుకోగలడు కానీ డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అందుకని వాడికి జీతం కడతాను. ఇప్పుడు ఒక అహంకారం అవుతుంది, కాదు ఎందుకు కడుతున్నానంటే మాతృవత్ పరదారేషు, అలాగే ఆత్మవత్ సర్వభూతాని యపశ్యతి సపశ్యతి అంటుంది వేదం. నీలో ఏది ఉన్నదో అదే అవతల దాని యందు కూడా ఉన్నది. నాకు ఆకలి వేసేస్తుంది అనుకోండి, మంచి ఆకలి మీద నేనున్నప్పుడు, మీకు నేను ఒక సంఘటన చెప్పాను మొదటి రోజునో రెండో రోజునో ఇప్పుడు ఉపన్యాసంలో, మంచి ఆకలి మీద నేనున్నప్పుడు నా పక్కన ఉన్నవాళ్ళు ఏదో విప్పుకుని తింటున్నారనుకోండి పొట్లం, నా మనసు ఎంత ద్రవిస్తుంది. బా చెయ్యి చాపి అడగలేను, పొట్లం లాక్కోలేను, సభ్యత కాదు. వాళ్ళ అయా కొంచెం తింటారా అని అడగరు. ఎలా ప్రాణం కొట్టుకుపోతుందా కొట్టుకుపోదా? అటువంటప్పుడు నేనేదో తింటున్నాను అనుకోండి ఎక్కడో, అలా ఓ కుక్క వెళ్ళిపోతూ వచ్చి నిలబడి, ఇంట్లో కంటే కుక్క రాదు కానీ నీ ఆకలి ఎటువంటిదో కుక్క ఆకలి కూడా అటువంటిదే, నీ ఆకలి ఎటువంటిదో నీ ఇంట దాసి ఆకలి కూడా అటువంటిదే, నీ ఆకలి ఎటువంటిదో బయట పక్షుల యొక్క ఆకలి అటువంటిదే. నువ్వు ఎప్పుడో నీ చేత్తో ఒక కవళం పడేసావు ఓ కుక్కకి, ఆ కుక్క ఏం చేసిందంటే నువ్వు ఊరెళ్ళినప్పుడు దొంగలు వస్తే భౌ అని వాళ్ళ మీద పడింది నువ్వు పెట్టిన ఒక్క కవళానికి. వాళ్ళు కర్రలు పెట్టి కొరిచినా అది అరుస్తూనే ఉంది గేటు ముందుకెళ్ళి. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి నీ ఇల్లు కాపలా కాసింది దేనికి? వేసిన ఒక్క కబళానికి. మరి నీ ఆకలి ఎటువంటిదో అన్ని భూతముల యొక్క ఆకలి అటువంటిది కాదా? అన్నిటికీ నువ్వు పెట్టలేకపోవచ్చు, కనీసం ఇంత అన్నం గిన్నెలో మిగలాలి. ఇంత అన్నం కొద్దిగా ఉంది పెట్టేసుకుంటారేమిటి అంటే ఇలా చూసి ఇద్దరం పెట్టేసుకుందాంలే
అని పంచుకుని త్రేణుకులు వచ్చినా తినయ్యక్కర్లేదు, ఉండని కాస్త కాస్త గిన్నెలో మిగిలేట్టు ఉండు అని ఇంతైనా మిగిలించి ఆ అన్నం బయటపడేస్తే ఏదో పక్షో ఓ కాకో ఓ బల్లో ఓ కుక్కో ఓ పందో ఏదో ఒకటి తినాలి, ఆధారపడినది. ఏ ప్రాణీ తినకుండా నేను ఒక్కడినే తినేయాలంటే అలా తక్కెట్లో పెట్టుకుని సున్నితపుత్రాసులో పెట్టి గ్రాములతో సహా అంతే వండుకుని గిమ్మి వంక చూసుకుంటూ ఆకలి తీరిపోయినా కూడా ఊడ్చుకు ఊడ్చుకుని గిరిట పెట్టి ఇలా 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 లాగేసి తినేయక్కర్లేదు. అది ఎప్పుడు అవతలవాడికి లేదని కాదు, నీలో ఉన్న జీవుడి యొక్క బాధ ఎటువంటిదో అవతల జీవుల బాధ అటువంటిది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు అవతలవాడికి? నీకుందని కాదు, వాడికి లేదని కాదు. ఈ జీవుడికి ఆ జీవుడికి అభేదం, ఇద్దరి బాధ ఒక్కటే. ఇక్కడ ఎవరు తృప్తి పొందుతున్నారో, ఏ ఈశ్వరుడు సంతోషిస్తున్నాడో అందులో ఉన్న ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు, అందుకు పెడుతున్నాను. ఇది దయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎందువలన దయ స్థిరీకరణ పొందుతుంది అంటే, దయ పండడం అన్నది దేని వలన జరుగుతుంది అంటే, నీకు అపకారము చేసిన వాడి పట్ల వాడి పసితనాన్ని భావన చేస్తే. ఈ పిల్లల్లో ఆకలి లేమి తగ్గించుకోవడానికి మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం కదా. ఇందాక మనం తీసుకున్నటువంటి పాలు, చక్కెర, తర్వాత ఈ పిప్పళ్ళ చూర్ణంతో పాటుగా దానిలో కొంచెం ఏలక్కాయ చూర్ణాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏలక్కాయ చూర్ణాన్ని సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంటే పిప్పళ్ళ చూర్ణాన్ని, పాలు, తర్వాత పంచదార, కొంచెం ఏలక్కాయ చూర్ణం కలిపినటువంటి దాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద ఉడకనివ్వాలి. అంటే అది కొంచెం ఒక హల్వా లాగా, ఒక లేహ్యం లాగా తయారైన వరకు ఉడకనిచ్చి, ఆ ఉడికి చివరిలోకి వచ్చిన తర్వాత అంటే బాగా దగ్గర పడ్డ తర్వాత అందులో మనం మరొక రెండు ద్రవ్యాలను యాడ్ చేసుకోవాలి. అవి ఏమేంటంటే నెయ్యి, సుమారుగా ఒక 10-15 గ్రాముల పరిమాణంలో నేతిని ఈ లేహ్యంలాగా తయారైనటువంటి ఔషధంలో కలపాలి. దాంతో పాటుగా కొంచెం తేనె కూడా వేయాలి. నెయ్యి కలిపేసిన తర్వాత బాగా కలిపి స్టవ్ ఆపేసి కొంచెం చల్లారుతున్న సమయంలో తేనెను కలుపుకోవాలన్నమాట. ఈ తేనెను కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలో కలపండి. ఇవన్నీ కలిపినటువంటి ఔషధాన్ని బాగా చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుంచుకొని దానికి ఏం చేయాలంటే చిన్నపిల్లలకి ఒక చిన్న చెంచాడు పరిమాణంలో పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనం చేయడానికి ఒక అరగంట ముందు కనుక రెగ్యులర్గా ఇస్తున్నట్టయితే పిల్లల్లో ఆకలి లేమి తగ్గి చక్కగా ఆకలి పుట్టడానికి సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర రీత్యా శనిగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో శని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నీలధారణ చేయాలి. నక్షత్ర పరంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారు శని యొక్క అనుగ్రహం కోసం నీలధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. అయితే నీలధారణ చేసే సమయంలో దోషాలు లేనటువంటి నీలాన్ని ధారణ చేయటం ద్వారా చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. నీలాలలో ప్రధానంగా 5 రకాలైనటువంటి సాధారణ దోషాలు ఉంటాయి. ఆ దోషాలను పరిశీలించినట్లయితే మలిన దోషం అంటే నీలం సహజమైనటువంటి కాంతి లేకుండా కాంతి విహీనంగా ఉన్నట్లయితే దాన్ని మలిన దోషం అంటారు. అలాగే విచ్ఛాయ దోషం, నీలంలో నీలం రంగు కాకుండా వేరొక రంగులు కనిపించినట్లయితే దాన్ని విచ్ఛాయ దోషం అంటారు. కుక్షి దోషం అంటే నీలాన్ని మన అరచేతిలో ఉంచి ఆ నీలాన్ని పరీక్షించినప్పుడు నీలంలో నుంచి మన అరచేతి యొక్క రేఖలు కనిపించినట్లయితే దాన్ని కుక్షి దోషం ఉన్నటువంటి నీలంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే కరంజి దోషం, కరంజి దోషం అంటే నీలాన్ని అరచేతిలో ఉంచినప్పుడు ఆ నీలం లోపల ఉలవ గింజల లాంటి మచ్చలు కనిపిస్తాయి. అలా నీలాన్ని అరచేతిలో ఉంచినప్పుడు ఉలవ గింజల లాంటి మచ్చలు కనిపించినట్లయితే దాన్ని కరంజి దోషం అంటారు. అదేవిధంగా వాలుకా స్పర్శ దోషము, నీలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే లోపల నీటి బుడగలు కనిపించినట్లయితే దాన్ని వాలుకా స్పర్శ దోషం అంటారు. కనుక నీలధారణ చేసే సమయంలో మలిన దోషం, విచ్ఛాయ దోషం, కుక్షి దోషం, కరంజి దోషం, వాలుకా స్పర్శ దోషం లేనటువంటి నీలధారణ చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది శని ద్వారా సర్వ కార్యాలలో విజయాన్ని పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది.
అదేవిధంగా నీలాలలో ఉన్నటువంటి రకాలను మనం గమనించినట్లయితే నీలాలలో ప్రధానంగా మూడు రకాలైనటువంటి నీలాలు ఉన్నాయి. ఇంద్రనీలం, మహానీలం, నీలమణి అని నీలాలు మూడు రకాలుగా లభ్యపడతాయి. ఇంద్రనీలం అంటే తల వెంట్రుకలు ఎంత నల్లగా ఉంటాయో అలా తల వెంట్రుకల లాంటి నల్లటి రంగులో లేదా నెమలి యొక్క కంఠం లాంటి రంగులో ఉండి సహజమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీలాన్ని ఇంద్రనీలం అంటారు. అలాంటి ఇంద్రనీలాన్ని కనుక మనం ధారణ చేసినట్లయితే ఇంద్రుడిలాంటి వైభోగం కలుగుతుందని, ఇంద్రుడిలాగా ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుందని రత్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మహానీలాన్ని పరిశీలించినట్లయితే నీలాన్ని నేల మీద ఉంచినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా నీలపు రంగులో ప్రకాశవంతంగా మనకు కనిపించినట్లయితే అలాంటి నీలాన్ని మహానీలం అంటారు. ఈ మహానీలాన్ని ధారణ చేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి కష్టాలు కూడా తొలగించబడతాయి. ఇక చివరగా నీలమణి అంటే ఈ నీలమణి విష్ణుక్రాంత పువ్వులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఉంటుంది. ఈ నీలమణి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ నీలమణిని ఎవరైనా సరే ధరించినట్లయితే అతి కొద్ది రోజులలోనే ఆకస్మిక ధనలాభం కలుగుతుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సర్వ సంపదలతో విరాజిల్లవచ్చని చెప్పి రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. నీలాన్ని పరీక్షించేటటువంటి విధానాలను కూడా రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఉత్తమమైనటువంటి జాతి నీలాన్ని ఏ విధంగా పరీక్షించాలి అనే విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే నీలాన్ని మనం ఆవు పాలల్లో వేసినట్లయితే ఆవు పాలు మొత్తం కూడా మనకి నీలం రంగులో కనిపిస్తాయి. అలా ఆవు పాలు మనకి నీలం రంగులో కనిపించినట్లయితే అటువంటి నీలాన్ని క్షీరగ్రాహి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే జాతి నీలం అంటారు. అలాంటి నీలాన్ని కనుక మనం ధారణ చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చని మనకి రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. నీలం మీద గరిక, ఊక, గసగసాల పొట్టు ఉంచి వాటిని నోటితో ఊదినప్పుడు అవి గాలికి ఎగిరిపోకుండా ఉన్నట్లయితే అటువంటి నీలాన్ని తృణగ్రాహి అనే పేరుతో పిలుస్తారు. దీన్ని ధారణ చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. కనుక సమస్త శనిదోషాలను తొలగింపజేసుకోవటానికి ఎటువంటి దోషాలు లేనటువంటి జాతి నీలాన్ని ధారణ చేసినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వల్ల సర్వ కార్యాలలో జయం పొందవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా రత్నాలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిపుల్ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజ ప్రభావాలను గురించి తెలుసుకునే సందర్భంలో కుజుడు సప్తమస్థానగతుడైనప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, సప్తమస్థానం దేనికి సంకేతం, ప్రజా సంబంధాలకి, వివాహ జీవనానికి, భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి అనుబంధానికి సంకేతం, ముఖ్యంగా సప్తమంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి ఏకాంత జీవితానికి, జీవన విధానానికి కుజుడు ముఖ్య కారకుడవుతాడు. ఈ కుజ ప్రభావం సప్తమంలో కనుక ఉంటే ప్రతి విషయంలోనూ అనుకూలంగా ఆలోచిస్తూ వెళ్ళాలి. అది శుభస్థానంలో ఉండండి, పాపస్థానంలో ఉండనివ్వండి, అసలు కుజుడు సప్తమగతుడైనాడా? శాస్త్రం ఏం చెబుతోంది? ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చ అష్టమే కుజే, జామిత్రే చ అష్టమే కుజే, ధనే వ్యయే చ పాతాళే జామిత్రే చ అష్టమే కుజే. ఈ జామిత్రం అతి కీలకమైంది. ఇంట బయట రెండు రకాలుగా కుజుడి యొక్క ప్రభావం, ఇంట గెలిచి రచ్చగలవటం. ఇంట గెలవటం అంటే అర్థం ఏమిటి? దంపతుల మధ్యలో అనుబంధము శుభప్రదంగా ఉండాలి అంటే సప్తమంలో కుజుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అసలు కుజుదోషం ఎక్కడ గణించబడుతున్నా లగ్నము నుండి 50% ఉంటుంది, చంద్రుడు నుండి 33% ఉంటుంది. 2, 4, 7, 8, 12 స్థానాల్లో చంద్రుడు నుండి కుజుడున్న స్థానం అలా కనుక అయితే, 2, 4, 7, 8, 12 రాశులు కనుక అయితే 33% కుజుదోషం ఏర్పడుతుంది. అంటే కుజ ప్రభావం వ్యక్తిపైన ఉంటుంది, జీవితాంతం ఉంటుంది. శుక్రుడు నుండి కనుక ఉంటే 17% ఉంటుంది. అంటే మొత్తం 100%, 50, 33, 17. ఈ విధంగా మనం పరిశీలన చేయాలి.
శుక్రుడి నుంచి ఉన్నప్పుడు శుక్రుడి నుంచే చూడాల్సినటువంటి అవసరం లేదు. భార్యాభర్తల మధ్యలో కుజదోషాన్ని అనుసంధానం చేసి కుజదోష విషయాన్ని పరిశీలన చేస్తున్న క్రమంలో లగ్నం నుండి ఉన్నా, చంద్రుడి నుండి ఉన్నా, శుక్రుడి నుండి ఉన్నా, ఏ విధంగా ఉన్నా సరే అది కుజదోషమే. అన్నిటికంటే ఏది ప్రధానమైంది? లగ్నం ప్రధానమైంది. లగ్నమేవ ప్రశంసంతి గర్గ నారద కశ్యపః, లగ్నమే ప్రధానమైనది అని లగ్నాన్ని ప్రశంసించారు గర్గ నారద కశ్యపః. ఎందువల్ల అంటే సర్వత్ర ప్రథమం లగ్నం కర్తృహు, యజమాని యొక్క జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు సర్వత్రా కూడా లగ్నం ప్రథమం. చంద్రబలంతతః సర్వత్ర ప్రథమం లగ్నం కర్తృశ్చంద్రబలంతతః కన్యా అన్య ఇందౌ బలిని సంతి అన్యే బలినో గ్రహాః. చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన శ్లోకం నారద సంహితలో కనపడుతుంది. సర్వత్ర ప్రథమం లగ్నం, ప్రతి విషయానికి కూడా లగ్నమే ప్రధానమైంది. తతశ్చంద్రబలం, దాని తర్వాత చంద్రబలం చూడాలి. ఇంకా విశేషంగా కన్యాన్య ఇందౌ బలిని సంతి, కన్యారాశిలో కాకుండా చంద్రుడు కనుక ఇతర రాశులలో ఉన్నట్లయితే, ఆయన బలవంతుడై కనుక ఉంటే, నీచులో ఉండకుండా, కృష్ణపక్షంలో ఉండకుండా, పాపగ్రహాలతో కలవకుండా ఆయన ఒంటరిగా ఉన్న బలవంతుడవుతాడు చంద్రుడు. కన్యారాశి మినహా ఇతర రాశుల్లో కనుక ఉంటే కన్యాన్య ఇందౌ బలిని సంతి, కన్యా అన్య ఇందౌ బలిని సంతి. కన్యారాశిలో కాకుండా చంద్రుడు ఇతర 11 రాశుల్లో ఎక్కడున్నా బలవంతుడై కనుక ఉన్నట్లయితే, ఇక్కడ బలం ఉంటే అర్థం ఏంటి, పాపగ్రహ యుతుడు కాకూడదు, అలాగే అమావాస్య చంద్రుడు కాకూడదు, నీచ రాశిగత చంద్రుడు కాకూడదు. అలా కనుక ఉన్నట్లయితే చంద్రుడికి బలం ఏర్పడుతుంది. అప్పుడు ఏమొస్తుంది అంటే అన్యే బలినోగ్రహ, ఇతర గ్రహములన్నీ కూడా బలవంతములవుతాయి. చాలా కీలకమైన శ్లోకం. జాతక చక్రాన్ని పరిశీలిస్తున్న క్రమంలో గ్రహబలం ఎంతవరకు ఉన్నది అని చూస్తే, చంద్రుడు కన్యారాశిలో ఉన్నప్పుడు సాధారణమైన బలాలే ఉంటాయి, ఇతర గ్రహాలన్నిటికీ కూడా వాటి వాటి యొక్క వ్యక్తిత్వ బలాలని పరిశీలించాలి. సామాన్య బలములు కాకుండా విశేష బలములు ఎక్కడుంటాయంటే, కన్యలో కాకుండా ఇతర రాశుల్లో ఉన్నప్పుడు చంద్రుడు బలవంతుడవుతాడు. ఆ చంద్రబలం ఏం చేస్తుంది, ఇతర గ్రహాల బలాలన్నింటినీ కూడా సరిచేస్తుంది. అందుకనే చంద్రమంగళ యోగంలో కుజుడిచ్చేటటువంటి ఫలితాలు మానసికంగా చైతన్యవంతంగా సమాజంలో ఉన్నత వ్యక్తిగా మార్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ విషయాల గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో సప్తమ స్థానగతుడైనటువంటి కుజుడు గురించి ఏ విధమైనటువంటి శాంతి ప్రక్రియలు చేయాలి, అలాగే అష్టమ స్థానంలో ఉంటే వచ్చేటటువంటి దోషాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. శరీరంలో తిమ్మిర్లు తగ్గడానికి ఉపకరించే కుంభక ప్రాణాయామం. శరీరంలో వివిధ భాగాలు ఒక్కోసారి తిమ్మిరికి లోనవుతుంటాయి. ఆయా భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల తిమ్మిర్లు ఏర్పడతాయి. శారీరక వ్యవస్థ నిత్య చైతన్యంతో ఉండటానికి ప్రాణాయామం చక్కటి పరిష్కారం. ఈ ప్రాణాయామాల్లో కుంభక ప్రాణాయామం ముఖ్యమైనది. ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని రెండు ముక్కు రంధ్రాలతో గాలిని బాగా పీల్చుకుంటూ వదలాలి. ఒక్కసారిగా గాలి పీల్చుకుని కుంభించాలి, అంటే గాలిని బిగబట్టి గడ్డాన్ని ఛాతికి తాకించాలి. ఈ ప్రక్రియను వీలైనన్నిసార్లు చేయటం ద్వారా శరీరంలో తిమ్మిర్లు తగ్గుతాయి. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దైవచింతన తత్పరత కలిగినటువంటి గృహాలు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. గ్రహచార రీత్యా గనక మీకు పరిస్థితులు అనుకూలంగా లేని పక్షంలో దైవచింతన గనక లేకపోయినట్లయితే వాస్తు కూడాను దోషభూయిష్టమై మనిషిని పతనం చేస్తుంది. వాస్తు బాగా ఉండి దైవచింతన కూడా బాగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళకి ధైర్య స్థైర్యాలు పెరుగుతాయి. కాస్త గుండె నిబ్బరంతో జీవితాన్ని
చక్కగా సాగించడానికి ప్రయత్నం చేస్తారు, కుంగిపోరు. అందుచేత మనకి దైవ చింతన అనేది ప్రతి గృహంలోనూ ఉండి తీరాలి అని చెప్పేసి శాస్త్రం. అయితే వారాలు ఉన్నాయి కదండి, ఈ వారాల్లో ఏ వారం ఏ దేవుణ్ణి పూజ చేస్తే వాస్తుశాస్త్రరీత్యా ఎక్కువ సత్ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు ఏ దేవుణ్ణి పూజిస్తే అత్యధిక ఫలం వస్తుంది, అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మేము జీవించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి ఆలోచించే గృహ యజమానులు ఉన్నారు. గృహంలో నివసించేటువంటి ఆ ఇంటి ఇల్లాలు కూడాను అలాగే భావిస్తూ ఉంటుంది. సహసిద్ధంగా నిత్యం తమ తమ యొక్క ఇష్ట దేవతారాధనని చక్కగా నిర్వహించేటువంటి వాళ్ళు చాలామంది ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుణ్ణి పూజ చేస్తే ఇంకా సత్ఫలితం వస్తుంది కదా అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇలా 7 రోజుల పాటు గనక పూజలు చేస్తూ ఉన్నప్పుడు శివుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వలన అదృష్టం లభిస్తుంది అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన లయకారుడు కాబట్టి. ఇక్కడ ఆదివారం వచ్చింది. ఆదివారం ఎవరిని కొలుస్తాం? ఎక్కువగా సూర్య భగవాన్ని కొలుస్తాం. ఆదిత్యుడు ఆదివారం అని. ఆయన సాక్షాత్తు శివతత్వంలోనే విరాజిల్లుతూ ఉంటాడు. శివుడే సూర్యుడు, సూర్యుడే శివుడు అని కూడా శాస్త్రంలో చెప్పారు. ఈయనకి అభిషేకం చేస్తేనే ఆయన వర్షాన్ని కురిపిస్తాడు సూర్య భగవానుడు. అందుకే సహస్రఘట్టాభిషేకం అని చెప్పేసి నిర్వహిస్తున్నారు ఇప్పుడు వర్షాల కోసం. ఆ సహస్రఘట్టాభిషేకం చేస్తే ఆకాశంలో ఉండేటువంటి ఆ ప్రత్యక్ష సాక్షిభూత దైవం అనుగ్రహాన్ని ప్రసాదించి మొబ్బులతో చక్కగా వర్షాన్ని కురిపింపజేసేటువంటి శక్తి తత్వం ఉన్నది అని. ఇక్కడ ఆదివారం నాడు సూర్య భగవాన్ని కనుక పూజించినట్లయితే ఇంట్లో ఉండేటువంటి యజమానికి కంటి జబ్బులు రావు, తలనొప్పి రాదు, గుండె నొప్పులు రావు. అందుచేత ఆదివారం సూర్య భగవాన్ని కొలవాలి అని చెప్పేసి భావించాల్సి ఉంటుంది ఇంటి యజమాని. అలాగే సోమవారం శివుని యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వలన లక్ష్మీదేవిని కనుక సోమవారం నాడు కనుక పూజ చేస్తే విపరీతమైన సంపద వృద్ధి చెందుతుందండి. సోమవారం నాడు శ్రీ సూక్తం ఒకవైపు అభిషేకార్చన చేసి శ్రీ సూక్తంతో కనుక ఆ లక్ష్మీదేవిని కనుక అభిషేకం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల వలన సంపద వృద్ధి చెంది తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. మంగళవారం నాడు సహసిద్ధంగా ఆంజనేయ స్వామిని కొలవాలి అంటారు. మంగళవారం నాడు కనుక మీరు గనక దుర్గా సప్తశ్లోకి, కాళికాష్టకం ఇవి గనక చదివినట్లయితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అనారోగ్యాలు అనేటువంటివి అసలు రానే రావు. కాళీమాతను పూజ చేయాలి. జయంతి మంగళ కాళీ భద్రకాళి కపాలిని అంటూ మంగళవారం నాడు. బుధవారం విష్ణు పూజ చేయటం చాలా మంచిదండి. చాలామంది గణేష పూజ చేస్తారు, విష్ణు పూజ కూడా బుధవారం నాడు చేయటం చాలా మంచిది. విష్ణువుని గనక పూజ చేయటం వలన బంధుమిత్రులకు కూడా మంచే జరుగుతుంది, అందరూ సఖ్యతగా ఉంటారు. సామరస్య ధోరణి లోపించినప్పుడు విష్ణుమూర్తిని గనక ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క బుధవారం తప్పనిసరిగా యోగం పడుతుంది. గురువారం మీ యొక్క ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వారిని పూజించాలి. అసలు తమ ఇష్టదేవతను ఎవరైతే గురువారం పూజ చేస్తారో వారికి దీర్ఘాయువు కలిగి తీరుతుంది అని చెప్పేసి గృహ బలరీత్యా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశం. అలాగే శుక్రవారం నాడు ఇష్టదేవత పూజ చేయటంతో పాటు ధనప్రాప్తిని పొందడానికి మహాలక్ష్మీదేవిని పూజ చేయాలి. లలితా సహస్రనామం చదివి మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చక్కగా చేసి పరమాన్నం గనక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీకటాక్ష వీక్షణాలతో ఆ గృహం విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అలాగే శనివారం రోజున రుద్రాది దేవతలను పూజించాలి. రుద్రాది దేవతల్ని గనక పూజించేసినట్లయితే ప్రమాదాలు అనేటువంటివి అసలు జరగనే జరగవు ఆ ఇంటి యజమానికి కానీ ఇంట్లో నివసించేటువంటి వారికి కానీ.
దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది. ఈ రీతిలో చాలామంది శనివారం అనగానే వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి సాంప్రదాయం ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని కొలిచి కూడా రుద్రాది దేవతల్ని కూడా కొలవటం శనివారం నాడు చాలా మంచిది. ఇలా 7 వారాలు కూడాను నిష్ఠగా కనుక ఇంట్లో కనుక మనం కనుక పాటించినట్లయితే సర్వే సర్వత్రా శుభదాయకమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపచ్చు కదా. మరి మరికొన్ని విషయాలు మర్నాడు చెప్పుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. శరీరంలో వివిధ భాగాలకు ఏర్పడే తిమ్మిర్లు తగ్గడానికి ఉపకరించే పొర్లు దండాలు. శరీరంలో వివిధ భాగాల్లో ముఖ్యంగా కాళ్ళు చేతులు అధికంగా తిమ్మిర్లకు లోనవుతుంటాయి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చున్నా, కాళ్ళు చేతుల్ని అధిక ఎత్తులో చాలాసేపు ఉంచినా, కాళ్ళు చేతుల్ని కదల్చకుండా ఎక్కువసేపు ఉంచినా తిమ్మిర్లు వస్తాయి. ఈ తిమ్మిర్ల నివారణకు పొర్లు దండాలు మంచి పరిష్కారాన్ని చూపుతాయి. నేలపై వెల్లకిలా పడుకుని చేతులు రెండూ ముందుకు చాపి గాలి పీల్చుకోవాలి. బోర్లా వెల్లకిలా మార్చి మార్చి పడుకోవాలి. ఇదే స్థితిలో అటూ ఇటూ దొర్లాలి. ఈ పొర్లు దండాల వల్ల శరీరంలో అన్ని భాగాలు ఉత్తేజితమై తిమ్మిర్లు నివారణ చెందుతాయి.